వరంగల్ జిల్లా బర్ధనపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు ఈ రోజు నామినేషన్ వేసేందుకు మొదటగా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో నామినేషన్ పత్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారి వెంట భారీ ర్యాలీగా వర్ధనపేట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపు ప్రజల చేతుల్లోనే ఉందని, తాను గెలిచిన తర్వాత ప్రజలే రాజులని, తన వద్ద పనిచేసేవారు ఎవరైనా బ్రోకర్ ఉండరాదని, గత పాలకుల వద్ద ఒక వ్యవస్థ ఉండటం వల్ల అభివృద్ధి చెందలేదని అన్నారు. తన నామినేషన్ కు మద్దతు పలికి విచ్చేసిన ప్రజానికానికి పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఓటర్ మహాశయులందరికీ నాయక శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా వర్ధనపేటలో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తాం, అధీమతో ఉన్నాం. ఎందుకంటే మా యొక్క సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను కాపాడుకునే దిశగా వెళ్తున్నాం. ఏదైతే మా సోనియమ్మ గారు ఆరు పథకాలు ఇచ్చారో ప్రతి గడప గడపకు వెళ్ళి ఈ యొక్క పథకాలను ప్రతి పేద రైతులకు, పేద ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో అందరికీ కూడా వివరించి చెప్తున్నాము. తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మా యొక్క కాంగ్రెస్ జెండా వర్ధనపేటలో ఎగరేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు నా పైన ఎంతైతే నమ్మకం పెట్టుకుని నా కార్యకర్తలు ఈరోజు నాతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. మా మార్గాలు ఎన్నైనా కూడా గమ్యం ఒక్కటే, అమ్మగారి ఆశీర్వాదంతో, రేవంత్ అన్న గారి ఆశీర్వాదంతో, నాయన్ రాజేందర్ మరియు మా సాంబయ్య చిరకాల మిత్రుడు, అలాగే మా యొక్క దల్వి గారు, ఇన్ఛార్జ్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు, అలాగే మా యొక్క జూనియర్ సమ్మాని శంకర్రావు గారు అడ్వకేట్ ద్వారా ఈరోజు వచ్చి నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. తప్పనిసరిగా మా యొక్క పథకాలను ప్రతి గడప గడప బడుగు బలహీన వర్గాలకు మేము చేరే విధంగా పనిచేస్తానని నేను మీకు ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే, మీ క్వశ్చన్. జై కాంగ్రెస్.